ఈనాటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ముఖ్యంగా ప్రతి కార్యకర్తకి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ఎలక్షన్స్ లో మనం అపజయం పొందొచ్చు, కానీ సార్ ఒకసారి ఒక మీటింగ్ లో చెప్పిన మాట నాకు బాగా గుర్తు, గెలిపే ఉంది, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. అదే ఒక్కసారి ఓడిపోయి చూస్తే, పోరాటంలో ఉన్న పటిమేంటో మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు వైసీపీ గెలవచ్చు, వారు చేసిన కార్యక్రమాలు, వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని వారు నెరవేర్చలేరు. అది నెరవేర్చాలంటే మనకి ఎన్ని రాష్ట్రాల బడ్జెట్, ఒక 10 రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చినా అది సరిపోదు. ఎలా కాబట్టి మీకు, మీరు గెలిపించారు ఆ నాయకుడిని, ఏం చేశారు మీరు, ఏం చేయగలిగాడు అని వారు మనల్ని, వారు మనం వాళ్ళని, అలాగే వారు మీ జనసేన ఓడిపోయిందని వైసీపీ వారు కానీ మనల్ని గేలి చేస్తూ కూర్చుంటే ఇంకా ప్రజల్ని, ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి మనం వారు మళ్ళీ హేళన చేశారనో ఇంకొకటనో కాకుండా మనం కొత్త ప్రభుత్వానికి సార్ చెప్పినట్టు కొంచెం గడువిద్దాం. వారు ఎప్పుడైతే వారు వారు చెప్పిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారో అప్పుడు జనానికి, మీరు మమ్మల్ని అందలం ఎక్కించకపోయినా మేము ఎప్పుడు జనంలోనే ఉంటూ మీ, మా జనసేన తరపున మీకు అండగా ఉంటాం అనే నమ్మకాన్ని వారిలో కలిగించగలిగితే ఖచ్చితంగా 2024లో మనం గెలుస్తాం. చాలా మంది అనుకోవచ్చు మీరు డబ్బు పంచిపెట్టలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, కొత్తగా వచ్చారు, ఏం చేద్దామని. కానీ చిన్న, ఎంతో పెద్ద పని కూడా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలి. ఈ రోజున మనం, మనకి ఈ, మనం ఈ ఓడిపోయిన ఓటమి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మన పార్టీని బలోపేతం చేయడానికి ఇది మంచి అవకాశం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా అలాగే మనకు, మా కోసం కష్టపడినా, మేము ఎవ్వరం తెలియకపోయినా, మా ముక్కు మొహం తెలియకపోయినా సార్ మమ్మల్ని నుంచోబెట్టారు. ఎలక్షన్ కింద, ఈ ఎలక్షన్స్లో ఒక అభ్యర్థిగా ఈ జనసేన తరపున నిలబెట్టారు. ఒకే ఒక్క కారణంతో అనునిత్యం మా వెన్నంటి ఉన్న ప్రతి కార్యకర్తకి, నాయకుడికి కూడా శిశు మంచి పాదాభివందనాలండి. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని, మనందరం కూడా సార్ వెంట ఇలాగే నడుస్తామని మాకు ఆ ధైర్యం ఇస్తారని ప్రతి కార్యకర్త మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి అండదండలు ఇలాగే అందిస్తారని, అలాగే ఈ సభాముఖంగా సార్ కూడా చిన్న మనవి సార్, తప్పుగా అన్యత భావించొద్దు, క్షేత్రస్థాయిలో మీ నాయకుడు పర్యటించరా అనే మాటలు మేము చాలా వింటున్నాం. మీ అవకాశాన్ని బట్టి ఈ 4 సంవత్సరాల్లో క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పర్యటిస్తే గనక మా నాయకుడు కూడా ఒక క్వార్టరీలో ఉండిపోతారా మీ నాయకుడు అన్న అపవాది నుంచి దూరం అవుతుంది. మనం ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పర్యటిస్తే గనక మరింత మనం చేరువవుతాము అని మీకు సభాముఖంగా విన్నవించుకుంటున్నాను సార్. అలాగే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా, ఇప్పుడు వరకు అయితే ఏ రకమైన కసితో మనం పనిచేసామో మరింత కసిగా జనసేన ఓడిపోయినా గోడ కొట్టిన బంతి వేగంగా తిరిగి వస్తుంది అన్నది నిజం చేసి చూపించాలని మేము అనుకుంటున్నాం సార్. మీ సపోర్టు, అలాగే కార్యకర్తల సపోర్ట్ మాకు తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అండి. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.